వెల్కమ్ టు మన హిందూపురం డానీ షో. అంజినప్ప, కొల్లకుంట అంజినప్ప తెలుగుదేశం పార్టీలో 25 సంవత్సరాల అనుబంధంతో రజతోత్సవం పూర్తి చేసుకున్నారు. విద్యార్థి దశ నుండే సేవాభావంతో సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని 1996లో శ్రమదానం, ప్రజల వద్దకు పాలన వంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి సమాజ సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితుడై పార్టీలో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ అప్పటి శాసనసభ్యులు సీసీ వెంకట్రాముడు గారి నాయకత్వంలో హిందూపురం నియోజకవర్గం సమన్వయకర్తగా వ్యవహరించారు. కొల్లకుంట అంజినప్ప హిందూపురం రాజకీయ చరిత్రలో 5 మంది శాసనసభ్యులను గెలిపించడంలో తన వంతుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హిందూపురం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా కూడా తన సేవలు అందించారు. పార్టీ కార్యకర్త స్థాయి నుండి నేడు రాష్ట్ర స్థాయి వరకు అంచలంచలుగా ఎదిగి గత 2 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అధిష్టానం పరిశీలనకు ఎంపికయ్యారు. నందమూరి బాలకృష్ణ అభ్యర్థిత్వం హిందూపురంకు ఖరారు కావడంతో బాలకృష్ణ గారి నాయకత్వంలో పార్టీ శ్రేణులను బలోపేతం చేస్తూ హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తున్నారు కొల్లకుంట అంజినప్ప. డానీ షో అనే హిందూపురం యంగ్ లీడర్స్ కార్యక్రమం ద్వారా తన భావాలను మనతో పంచుకుంటున్నారు అంజినప్ప గారు. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి ఈ మధ్య కాలంలోనే టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన కొల్లకుంట అంజినప్ప గారితో. అంజినప్ప గారు నమస్కారం సార్. వస్తే సార్, నిజంగా అది తక్కువ కాలంలోనే మీరు అంటే ఈ కొద్ది రోజుల్లో ఎన్నికయ్యారు, ముందుగా దాన్ని బట్టి మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్. హిందూపూర్లో టీడీపీ కంచుకోట, అది జగమేగిన సత్యం అది. సో అలాంటి టీడీపీలో ఉన్నప్పుడు చాలా ఏళ్ళ నుంచి మీరు పనిచేసి ఉంటారు. అప్పుడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వానికి లేదా ఆయన దానికి ఇప్పుడు బాలకృష్ణ గారు పనిచేసే విధానానికి అయినా తేడాలు గమనించారా సార్? అంటే ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఒక దేవుని లాంటి వ్యక్తి. ఎందుకంటే అతని విధానం పబ్లిక్లోకి వాయిస్లో వెళ్ళిపోయేది. ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు బాలకృష్ణ గారు, మా నాన్నగారు పార్టీని స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో నిలిచిపోయినాడు. అతని స్థానాన్ని హిందూపురంలో భర్తీ చేయాలంటే హిందూపుర ప్రజలకి మా నాన్నగారు ఏం చేశారు, నేను ఏం చేయాలని ఒక శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత అవన్నింటినీ ఫుల్ఫిల్ చేసేదానికి తన విశ్వప్రయత్నమే చేసినాడు. ఉన్న 5 సంవత్సరాలు ప్రభుత్వం అండగా ఉండి అనేక కార్యక్రమాలను హిందూపుర ప్రజలకు అందించాడు. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి హిందూపుర ప్రజల్లో పేరుకుపోయినటువంటి అనేక సమస్యలకి మార్గాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తి ప్రియతమ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. ఓకే సార్, చాలా బాగా చెప్పారు. కానీ ఈ మధ్య కాలంలో మరి బాలకృష్ణ గారు హిందూపూర్ వైపే రాలేదు. నిజంగా కోవిడ్ టైంలో ఎక్కువగా అవసరం ఉన్నింది మన హిందూపూర్ ఎమ్మెల్యే గారు, కాబట్టి ఆయన ఉండాలి, ఆయన సేవలు అందించాలి. మరి ఆయన ఆ టైంలో రాలేదు, మరి ఇప్పుడు కూడా ఒక్కసారే వచ్చారు, మళ్ళీ రాలేదు. మరి ప్రజా సమస్యలు అసలు ఆయనకి ఎలా తెలుస్తాయి సార్? కోవిడ్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు మీరు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు ఈ కోవిడ్ వచ్చినప్పుడు. ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వ నాయకులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ప్రజలకు ఏమైనా సేవ చేశారని నేను అడుగుతున్నాను. ఏదైనా ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు అవుండా ఇవ్వండి అని చెప్తున్నారు, కానీ తన సొంత నిధులు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా 1 కోటి రూపాయలు పైన విలువ చేసే విధులు హిందూపూర్ ప్రజలకు కోవిడ్ సమయంలో అందించాడు. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు అలాంటి నిధులు, తన సొంత నిధులు కోవిడ్ సమయంలో హిందూపూర్ ప్రజలకు ఆదుకున్నాడు. మీకు ఆ విషయం తెలుసు. అక్కడ అన్నదానం కానివ్వండి, ఇది కానివ్వండి, ఏవైతే పరికరాలు కావాలో ఈ కోవిడ్కి సంబంధించినటువంటి పరికరాలు మొత్తం తన సొంత నిధులతో ఇచ్చాడు హిందూపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి. ఎప్పటికప్పుడు అన్నయ్య చేస్తున్నాడు, అంటే ప్రజల దగ్గరికి వచ్చే అవకాశం లేదు కాబట్టి, కోవిడ్లో జనాలు కలిసే విధానం లేదు కాబట్టి. అతను ఎక్కడున్నా హిందూపూర్ ప్రజలందరూ బాగుండాలని ఎప్పటికప్పుడు నాయకుల ద్వారా, అధికారుల ద్వారా, కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయి, అధికారుల దృష్టికి తీసుకొని పోయి ప్రజలకు మెరుగైన సేవలు అందించినటువంటి ఏకైక శాసనసభ్యుడు ఎవరైనా ఉన్నారంటే మన ప్రియతమ సభ్యుడు నందమూరి బాలకృష్ణ గారు. ఆ విషయం మీకు అందరికీ తెలుసు, హిందూపూర్ ప్రజలకు కూడా తెలుసు ఆ విషయం సార్. కరెక్ట్, బాగా చెప్పారు. అదే కోవిడ్ టైంలో లేదంటే ఈ మధ్య కాలంలో మన గౌరవనీయులైన ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు
ఏమనంటే మేము పార్టీలు చూడము, కులాలు చూడము, మతాలు చూడం, ప్రాంతాలు చూడం, ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క సేవ అందాలి అని చెప్పి, ప్రతి ఒక్కరికి మా పథకాలు మా నిధులు అందాలి అని చెప్పి ఆయన ఓపెన్గా ఛాలెంజ్ చేశారు సార్. ఎవరికైనా రాలేదా చెప్పండి ఖచ్చితంగా చేస్తాము అని అన్నది ఓపెన్గా ఛాలెంజ్ చేసినప్పుడు నాకు తెలిసి అందరికీ అందే అని ఆయన చెప్తున్నారు. దీని పట్ల మీ భావం ఏముంది సార్? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఏం చెప్పాడండి? ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందలేదని ఆ పొద్దు ప్రజలు నమ్మించి వంచం చేశాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు? అనేక కండిషన్లు పెట్టాడు. ఉదాహరణకు అమ్మఒడి, అమ్మఒడి పథకం ఏం చెప్పాడు? ప్రతి చదువుకునే బిడ్డకు నేనున్నా జగనన్నున్నాడని అబద్ధం చెప్పాడు. ఈ పొద్దు అమ్మఒడి పథకము చదువుకునే ప్రతి పిల్లవాడికి వస్తుందా? నేను ఒక్కసారి అడుగుతున్నాను, వస్తుందా? రేషన్ కార్డు ఉండే ఎంతమంది అండి? ఒక రేషన్ కార్డుకు ఒకటే అంటున్నాడు నిబంధన. అంటే అక్కడ ఎంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అమ్మఒడి ద్వారా? ఇలాంటి పథకాలు అతను పెట్టిన ప్రతి పథకము అంతే. రేషన్ కార్డు పెడతాడు, రేషన్ కార్డులో ముగ్గురు నలుగురు ఉంటారు చదువుకునే పిల్లలు. అంటే నువ్వేం చెప్పావు ఎన్ని ఎన్నికల మేనిఫెస్టోలో? ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తానంటారు. ఇబ్బంది ఇస్తున్నావా? నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఈరోజు రీసెంట్గా ఎంతోమంది నిరుపేదలకు 17 లక్షల రేషన్ కార్డులు తొలగిస్తున్నారు. దీనికి ఆన్సర్ ఏం చెప్తావు? నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా. సార్, ఇప్పుడు ఇంకొకటి, జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసినటువంటి వాలంటీర్లు వాళ్ళు నియమితం చేశారు, మరి వారు చేస్తున్న పని పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? ఎందుకంటే ఇంతకుముందు పెన్షన్ రావాలన్నా లేదంటే ఇంకోటి కరెంట్ బిల్లు కానీ ట్యాక్స్లు కానీ కట్టడం మనం వెళ్ళాలి, ప్రభుత్వాల చుట్టూ తిరగాలి. కానీ ఇప్పుడు అలాంటి పని ఏమీ లేకుండా ఇంటి దగ్గరికే వాలంటీర్లు వచ్చి పెన్షన్ అందించడం కానీ వాటర్ ట్యాక్సులు హౌస్ ట్యాక్స్ లాంటివి చేస్తూ ఉన్నారు, దీని పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా లేరా సార్? సంతృప్తిగా ఏ రకంగా చెప్పండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిరుద్యోగ భృతి అని యువకులకి, నిరుద్యోగ భృతి అని యువకులకి నెలకు 2,000-3,000 రూపాయలు, ఎవరైతే నిరుద్యోగులు డిగ్రీ చదువుకొని నిరుద్యోగం ఉంటారో వాళ్ళకి 3,000 రూపాయలు ఇవ్వాలని ఈ రాష్ట్రంలో 7 లక్షల మంది యువకులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తుండే. ఈ నిరుద్యోగ భృతిని కొల్లగొట్టడానికి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు రాష్ట్రంలో? 2 లక్షల మంది, 3 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళకి ఈ నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టడానికి వాలంటీర్ వ్యవస్థను తెచ్చాడు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏం చేస్తున్నాడు? ప్రజల నడ్డి విరుస్తున్నాడు. ప్రజలు ట్యాక్స్ ఇంటింటికి పోయి డోర్ టు డోర్ పోయి ట్యాక్స్ కట్టనే కట్టాలా, మీరు లేకపోతే మీ కొలా పీకేస్తాము, లేదంటే మీ ట్యాక్స్ ఇచ్చేయాలా, ఇలాంటి బెదిరింపులు జరుగుతున్నాయి. కానీ వాలంటీర్ ద్వారా ఏం ఉపయోగం జరుగుతుంది? పెన్షన్ అంటున్నాడు. ఏం పెన్షన్? చంద్రబాబు నాయుడు పెన్షన్ ఎవరికి ఇవ్వలేదు ఆ రోజు? ఎవరున్నా సెక్రటరీగా ఇచ్చేవాళ్ళే. ఇప్పుడు ఒక వారంలో వచ్చి 30 మంది వాలంటీర్లు అవసరమేముందండి? అంత ప్రజాసేవ ఏముంది? ఏమో ఒక డ్రైన్ వేస్తాడరా, ఒక రోడ్డు వేస్తారా, ఒక స్ట్రీట్ లైట్ ఏమైనా వేస్తాడరా? ఇప్పుడు ప్రజా సమస్యల గురించి ఎప్పుడు వాళ్ళు ఆలోచించలేదే? వాళ్ళు వచ్చే పెన్షన్ ఎత్తుమో వాళ్ళు ఇంటి దగ్గర ఇస్తా ఉన్నారు అంతే. వేరే ఏం వాళ్ళు వాళ్ళ నుంచి ఏం ఉపయోగం అని చెప్పండి. ప్రజా వ్యవస్థ నాశనమే పోయింది అంతే. దాని నుంచి ప్రజలకు ఏం ఉపయోగం ఏమని చెప్పండి? కరెక్ట్, మీరు అన్నారు ఒకటి రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య అని. కరెక్ట్ సార్, హిందూపూర్లో కొద్ది ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏమంటే మంచి రోడ్లు లేవు. రెండోది అతిపెద్ద సమస్య అంటే డ్రైనేజ్ సమస్య. మరి ఆ రోజు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీటిపైన మీరు దృష్టి సారించలేదా? దీన్ని సాల్వ్ చేయాలని మీరు ఏ రోజు కానీ బాలకృష్ణ గారి దృష్టికి మీరు తీసుకెళ్ళలేదా సార్? హిందూపూర్ ప్రజలు ఎక్కడైనా మాకు డ్రైన్ కావాలా, రోడ్డు కావాలని మీతో క్వశ్చన్ అడిగినారా? నేను క్వశ్చన్ అడుగుతున్నాను మీకు. బాలకృష్ణ గారు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలకి వెళ్ళాడు. ఎక్కడ ఏం సమస్య ఉందని 1,000 కోట్ల డబ్బులు తెచ్చి ఈరోజు డ్రైన్లు రోడ్లు నిర్మించడం జరిగింది. మీకు అన్ని తెలుసు ఆ విషయాలు. నేషనల్ హైవే కూడా ఇక్కడ లేని, నేషనల్ హైవేని కూడా మంజూరు చేయించడం కూడా జరిగింది. ఎక్కడ లేదు నేషనల్ హైవే మన ప్రాంతంలో. అది వచ్చిన తర్వాత హిందూ ప్రాంతం ఒక క్రెడిట్ వచ్చింది. బైపాస్ రోడ్డు కానీ డబుల్ లైన్ సడ్లపల్లి నుంచి ఈ చెక్ పోస్ట్ వరకు కూడా రోడ్డు డబుల్ లైన్ వేయడం కూడా జరిగింది. మీకు ఇవన్నీ తెలుసు. మళ్ళా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మేళాపూర్ క్రాస్ వరకు కూడా డబుల్ రోడ్ రైట్ వేయడం జరిగింది. అదేవిధంగా మేళాపూర్ నుంచి మళ్ళా మున్సిపల్ బాండ్ వరకు రోడ్డు విస్తరించడం కూడా జరిగింది. కొట్నూరు కట్ట మీద అక్కడంతా విస్తరించడం జరిగింది. శ్రీకంఠపురం చెరువు నుంచి సినిమత్తూరు వరకు కూడా రోడ్డు విస్తరణ పనులు జరిగాయి. అనేక గ్రామాల్లో రోడ్లు లేని పరిస్థితి ఉంటే అలాంటివన్నీ బాలకృష్ణ గారు పరిష్కరించారు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఇప్పటికి కూడా అనేక పనులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అతను చేపించినవే. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు డబ్బు మేము తెచ్చామని ఒక నాయకుని చెప్పమనండి చూద్దాం. హిందూపూర్ ప్రాంతానికి లేదు 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి మంజూరు చేసినామని చెప్పండి. 66 కోట్ల నిధులు స్పెషల్గా మున్సిపాలిటీకి, డ్రైనేజీకి, రోడ్డుకి మంజూరు చేయించి 20% పనులు పూర్తి అయినాయి. అలాంటి పనులు ఆపేశారు మరి.
దాన్ని మంజూరు చేయితే ఈ వాళ్ళకి బిల్లులు చెల్లించే పరిస్థితి ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో లేదు. మీకు ఈ విషయాలన్నీ తెలుసు సార్. ఇంకొకటి కరెక్ట్, ఏ రోజైతే హిందూపూర్ జిల్లాగా ప్రకటించినారో చాలామంది ఆశగా ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ రావాల్సినటువంటి మెడికల్ హాస్పిటల్ కానీ లేదంటే మిగతా ఆఫీసులు కానీ అన్నీ హిందూపూర్కే వస్తాయి అని చాలా ఆశగా ఉన్నారు చాలామంది. ఎందుకంటే పెనుగొండకి ఒక ఫ్యాక్టరీలు తరలిపోయి, ఐ మీన్ అక్కడ శాంక్షన్ అయినా అక్కడికి వెళ్ళిపోయినాయి. దాని గురించి ఏ రోజు మన వాళ్ళు ఆలోచించలేదు, బాధపడలేదు. కానీ హిందూపూర్కి అర్హత ఉండి కూడా ఇక రావాల్సినటువంటి మెడికల్ కాలేజ్ కానీ కొన్ని కలెక్టరేట్ ఆఫీసులు ఇంకొన్ని ఆఫీస్ ప్రభుత్వ ఆఫీసులు అన్నీ ఇక్కడ రావాల్సినవి, కానీ కొన్ని మాత్రమే హిందూపూర్కి వస్తున్నాయి, మరి కొన్ని పెనుగొండకే తరలిపోతున్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. దీని పట్ల నందమూరి బాలకృష్ణ గారు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, ఏమైనా ఆలోచన చేస్తారా ఆయన కనీసం దీని గురించి? హిందూపురం జిల్లాగా ప్రకటించాలి, ఇక్కడ వాణిజ్య కేంద్రం కానీ జిల్లా కావాల్సిన అన్ని సౌకర్యాలు వసతులు హిందూపూర్లో ఉన్నాయని ప్రభుత్వ దృష్టికి తెలుసు, వాళ్ళ నివేదికల ద్వారా కూడా తెలుసు. అయినా ఈ వైసీపీ ప్రభుత్వం ఒక మైండ్ గేమ్ ఆడుతోంది. ఏమంటే వాళ్ళ నాయకులు వ్యాపారం చేసుకోవడం కోసం హిందూపురం జిల్లాను ఒకరోజు అంటారు, పెనుగొండ జిల్లాను ఒకరోజు అంటారు, పుట్టుపర్తి జిల్లాను ఒకరోజు అంటారు. ఇలాంటి గ్యాప్ జరుగుతోంది. కానీ ఒక స్వచ్ఛమైన నిర్ణయాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించలేదు. దీన్ని మీరు బాగా గమనించాలా. ప్రజల్ని గందరగోళానికి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏది ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాన్ని ఎప్పుడూ తీసుకోలేదు వాళ్ళు. హిందూపూర్ జిల్లా అని ప్రకటించాలనేది అందరికీ తెలుసు. వాణిజ్య కేంద్రం, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ప్రజలకు అందుబాటులో సౌకర్యాలు దొరుకుతాయని కూడా తెలుసు. అయినా దాన్ని ఎందుకు ప్రకటించుకున్నాడంటే పుట్టపర్తి జిల్లాను కొన్ని తినాలంటే మామూలు కొంచెం వ్యాపారం చేసుకోవచ్చు, భూములు కొనుక్కోవచ్చు, పెనుగొండ జిల్లాను కొన్ని తినాలంటే అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు అని ఇలాంటి గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. కానీ ఈడు హిందూపురంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, నాకు ముఖ్యమంత్రి దగ్గర మాట ఉంది, వాళ్ళ దగ్గర విలువ ఉంది అంటున్నారు, కానీ ఇంతవరకు ఏది చేసింది లేదు, హిందూపూర్ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. కరెక్టే సార్, నిజంగంటే హిందూపూర్ ప్రజలకి అయితే ఒరిగింది అయితే ఏమి లేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు కూడా పాత్ర దీంట్లో పాత నాయకులు తీసుకుంటే లోకల్గా ఉంటుండే రంగనాయకులు గారు కావచ్చు, మరి సీసీ వెంకటరమణ గారు కావచ్చు, లేదంటే ఇంకోటి ఇట్లా కావచ్చు, వీళ్ళంతా లోకల్గా ఉండడం వల్ల ఏదైనా హిందూపూర్ ప్రజలకు సమస్యలు వస్తే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పే పరిస్థితి ఉండేది. మరి ఈరోజు చూసుకుంటే బాలకృష్ణ గారు నాన్ లోకల్, మరి ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు నాన్ లోకల్, ఇద్దరు ఉండడం లేదు. మరి ప్రజా సమస్యలు వస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళాలి సార్ చెప్పండి? ఒక శాసనసభ్యునిగా మా పార్టీ వాళ్ళు 35 సంవత్సరాలుగా మా తెలుగుదేశం పార్టీ హిందూపూర్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ ప్రజలకి హ్యాట్స్ అప్. ఎందుకంటే ప్రజలు హిందూపూర్ ప్రజలు ఏవైతే ఇబ్బందులు ఉన్నారో అలాంటి సమస్యలన్నీ తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసింది, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కృషి చేసింది. మా ప్రియతమ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంత ప్రజలు అనేక ఉద్యమాలు చేస్తున్నారు, సాగునీరు లేదు, త్రాగునీరు లేదు అని. ఈ ఉద్యమాలకి నాంది పలికినటువంటి వ్యక్తి ఎవరు? బాలకృష్ణ గారు. ఈ విషయం హిందూపూర్ ప్రజలందరూ గుండెల్లో పెట్టుకున్నారు. మీకు ఆ విషయం తెలుసునో లేదో, ఒక శ్రీశైలం డ్యామ్ నుంచి మడక్సిర వరకు నీళ్లు వెళ్తున్నాయి పొద్దు, చుట్టుపక్కల పొలాల్లో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, బోర్లో సమృద్ధిగా నీరు ఉత్పత్తి అవుతుంది అంటే దానికి ప్రధాన కారకుడు ఎవరు? ప్రియతమ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు కాదని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తున్నా. మీకు ఆ విషయాలన్నీ గమనించాలా. ప్రజలు ఆ విషయంలో ఆలోచన చేశారు. ఎంతో కష్టమైనటువంటి పనిది, ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి హిందూపూర్ ప్రజలు నీటి సమస్యను బాలకృష్ణ గారు పరిష్కరించారు. ఒక సామాన్య ఎమ్మెల్యేతో అయ్యే పని కాదు ఇది. అతను ఎన్టీ రామారావు కుమారుడు, ముఖ్యమంత్రి గారి బోమర్ది. ఈ హిందూపూర్ ప్రజలు ఎన్నో మా పార్టీకి పట్టం కడుతున్నారు 35 సంవత్సరాలుగా. దానికి నేను నాంది పలకాలి, దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఈ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి మొట్టమొదట తొలగించాలని ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నిధులు మంజూరు చేయించి కాలువలు తవ్వించి చెరువుల కన్నిటికి ఛానల్ ఏర్పాటు చేసి అదేవిధంగా త్రాగునీటికి ఇబ్బంది పడుతుంటే 190 కోట్లు స్పెషల్గా మంజూరు చేయించి తాగునీటిని ఒక లైన్లో, సాగునీరుని ఒక లైన్లో రెండు విధాలుగా కూడా ఈ ప్రజలకు అందించినటువంటి ఏకైక వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. అలాంటి సమయంలో లోకల్ కావాలని ఎవరు అనుకుంటారండి? ప్రజలకు సౌకర్యాలు చేసే నాయకుడు కావాలి. అలాంటి విషయము మనం ఆలోచించాలి. కానీ శాసనసభ్యుడు లోకలా నాన్ లోకల్ అనే విషయం ఎవరు ప్రశ్నించడం లేదు. కొంతమంది వ్యాపారం కోసమో తన స్వలాభం కోసమో ఇలాంటి మాటలు మాట్లాడచ్చు, కానీ ప్రజల సౌకర్యార్థమైతే ఎలాంటి ఇబ్బంది లేదు. సార్, నూతనంగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఏర్పడ్డారు. ఇప్పుడు అదిగో ఇదిగో అని అంటే మరి ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి.
సో లాస్ట్ టైం ఏమంటే ప్రభుత్వం టీడీపీ వాళ్ళది ఉండేది కాబట్టి ఇక్కడ కూడా హిందూపూర్లో ఆవిడ లక్ష్మీ గారు చైర్మన్గా ఉన్నారు. మరి ఇప్పుడు చూస్తే ప్రభుత్వం అయితే మారింది. మరి ఇప్పుడు ఈ 38 వార్డులలో టీడీపీ ఎన్ని స్థానం నిలబడుతుంది, ఎన్ని స్థానాలు గెలుస్తుంది, అసలు దీని మొత్తం పైన మీ ప్రణాళిక ఎలా ఉంది సార్? హిందూపూర్ మున్సిపాలిటీ ప్రజలు కోరుకున్నటువంటి ముఖ్యమైన సమస్య త్రాగునీటి సమస్య. దానికి పరిష్కార మార్గం కనిపెట్టాలి. మీకు తెలుసు ప్రజలు డ్రైనేజ్ సిస్టమ్ కానీ స్ట్రీట్ లైట్ విధానం కానీ ఇవన్నింటినీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో చేశాం. 38 వార్డులు ఈ మున్సిపాలిటీలో ఉన్నాయి. అనేక వర్గాల ప్రజలు ఇందుపురులో ఉన్నారు. విభిన్నమైన పరిస్థితి. మా పార్టీ సముద్రం లాంటిది. అంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళందరితో చర్చించాలి. ప్రియతమ శాసనసభ్యులు ఈ ప్రాంతానికి ఏం కావాలి అన్నీ చేసినాడు కాబట్టి ఆ ప్రాంత అనుగుణంగా అభ్యర్థి నిలబెట్టి ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 36 వాళ్ళని కైవసం చేసుకుంటాం రాబోయే ఎన్నికల్లో. మరి సార్, మున్సిపల్ చైర్మన్ కంటెస్ట్లో టీడీపీ తరఫున ఎవరెవరు ఉన్నారు సార్? ఏమైనా ఐడియా ఉందా మీకు? మా పార్టీ తెలుసు, మా పార్టీ విధానం మీకు అందరికీ తెలుసు. పార్టీ అనేక కోణాలను ఆలోచన చేస్తుంది. పార్టీకి కష్టపడ్డ వాళ్ళు, పార్టీకి వెన్నంటి ఉన్నవాళ్ళు, మరియు పార్టీని అందరినీ కలుపుకునే నాయకుల్ని పార్టీ అధిష్టానం ప్రియతమ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు నిర్ణయిస్తారు. కరెక్టే సార్, బాగా చెప్పారు. ఇన్ని ఏళ్ళుగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరినీ ఎప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వము మర్చిపోదు అని మీరు అంటున్నారు. మరి ఇదే టీడీపీ ప్రభుత్వం కోసము కొన్ని ఏళ్ళ నుంచి పనిచేసినటువంటి పిఆర్ రంగనాయకులు గారి పరిస్థితి ఇప్పుడు ఎప్పుడైనా గమనించారు సార్? వెళ్ళి కలిసి రావాలని. తప్పకుండా సార్, ఆయన మా పార్టీకి పార్టీ పుట్టినప్పుడు వెల్ విషయారు. ఆయన ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, మేము కూడా నాయకులు కూడా వెళ్ళి మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే ఆయన అసలు కనుమరుగు అయిపోయారు. అదే ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంది. పాపం ఆయన పరిస్థితి వయసు అయింది కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది. మాట్లాడుతున్నాం, పలకరిస్తున్నాం. ఓకే, మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీరు ఎన్ని స్థానాలు గెలిస్తే అవకాశం మీకుంది? 38 వాళ్ళు గెలుస్తాం, 38 వాళ్ళు గెలుస్తాం. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, ప్రజలు మా వెంటే ఉంటారు. ఓకే ఓకే సార్. మరి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు హిందూపూర్లో ఉన్నటువంటి అందరు నాయకులతో టచ్లో ఉన్నారా? ఖచ్చితంగా. అవునా? మరి హిందూపూర్ ప్రజలకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆయన వరకు వాళ్ళ వాయిస్ వెళ్ళండి. ఇప్పుడు నేను ఒక రిపోర్టర్ కాకుండా సామాన్య ప్రజలుగా నేను అడుగుతున్నాను, నాకు పలానా సమస్య ఉంది అనుకున్నాను, అది నందమూరి బాలకృష్ణ వరకు ఆయన వరకు చేరాలి. సో ఆయన వరకు చేరాలంటే అసలు ఎలా చేరాలి? ఎవరిని కన్సల్ట్ అయితే కరెక్ట్గా ఆయన వరకు వెళ్ళగలుగుతాం సార్? ఎమ్మెల్యే గారు నివాసం ఉంది ఇక్కడ, అతనికి ఒక కార్యాలయం ఉంది, ఆఫీస్ ఉంది, నాయకులు ఉన్నాం ఇక్కడ. ఇంతమందితో ఎవరితో చెప్పినా కూడా ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళిపోదు. సో ఆయన ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అయ్యి ఆ సమస్య పరిష్కారాన్ని కూడా కనబడుతుంది. సో ఖచ్చితంగా ఆయన ఎప్పటికప్పుడు హిందూపూర్లో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద ఆయన ఒక దృష్టి పెట్టాడంటారా? ఖచ్చితంగా వెళ్తున్నాయి ప్రతినిధి. ఖచ్చితంగా చెప్పండి, మీరు ఇలాంటి సమస్య వెళ్ళింది తీరలేదని చెప్పండి, నేను ఆన్సర్ చెప్తాను. ఎమ్మెల్యే దృష్టికి ఈ సమస్య పోయింది, మీరు తీరలేదని నేను చెప్పండి, నేను చెప్తాను ఆన్సర్. ఇప్పటికి కూడా నియోజకవర్గంలో కొన్ని సమస్యలు అడపాదడప ఉన్నే ఉన్నాయి. ఓకేనా? సమస్యలు మామూలు ప్రజలు ఉండరు, సమస్య ఉత్పన్నం అవుతా ఉంటుంది. దానికి పరిష్కార మార్గం కూడా మనము మన బాధ్యత. ఇప్పుడు ఒక శాసనసభ్యునిగా ఆయన ఉన్నారు, ఆయన సమస్యకి మేము నాయకులు ఎమ్మెల్యే పిఏ ద్వారా ఆయన దృష్టికి తీసుకొని పోయి సమస్య పరిష్కార మార్గాన్ని కనిపెడుతున్నామే. సో ఎప్పటికప్పుడు ప్రతిదీ ఆయన వరకు వెళ్తున్నాయి, ఖచ్చితంగా చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. అంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికి కూడా ఖచ్చితంగా మాజీ శాసనసభ్యులు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, పట్టణాధ్యక్షులు ఉన్నారు, పిఏలు ఉన్నారు, నాయకులందరూ ఉన్నాం. ఎక్కడ ప్రజలు ఇబ్బంది ఉంటే అక్కడికి ఇమీడియట్గా స్పందిస్తున్నామే. నిన్న మొన్న చూడండి, ఈ హౌసింగ్ బిల్లులు కాలేదంటే పార్టీ తరఫున ఉద్యమం చేశాం. దాన్ని ఏ విధంగా ప్రభుత్వానికి దృష్టికి తీసుకున్నాం మీకు తెలుసు. అదేవిధంగా ఇసుక సమస్య ఉంది, ఇసుక సమస్య ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. దాన్ని ఏ విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం, వాళ్ళ దృష్టి పరిష్కరించే మార్గం చేస్తున్నాం. ఇవన్నీ ఎమ్మెల్యే గారు గైడెన్స్తో జరుగుతున్నవే. ఓకే, ఆయన ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద మీరు స్పందించాలి, ప్రభుత్వ దృష్టి తీసుకుపోవడం మమ్మల్ని గైడ్ చేస్తున్నాడు. అవి తీసుకొని మేము ప్రజా ఉద్యమాలు చేస్తున్నాం. మరి స్థానిక ఎన్నికలు ఈ మధ్యకాలం చూస్తే పోస్ట్ పోన్ అయితే అయినాయి. ఇప్పుడు కోవిడ్ టైం వచ్చింది కాబట్టి అది కాకుంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ జరిగేవి. ఇవి పోస్ట్ పోన్ అవ్వడం మంచిదంటారా కాదంటారా? కోవిడ్ అనేదంతా అబద్ధము. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటే ఎలక్షన్ పెడతాడు, అనుకూలం లేకపోతే ఎలక్షన్ పెట్టేకి ఆటంకాలు సృష్టిస్తాడు అంతే. ఎలక్షన్ అనేది ఎప్పుడైనా కానీ లోకల్ బాడీ
పెడితే ప్రజల సౌకర్యం సేవ చేసేకి కొంతమంది ప్రతినిధులు వస్తారు దాన్ని చేయకుండా జగన్మోహన్ రెడ్డి అతనికి అనుకూలమైన రిపోర్ట్ వస్తుందా అని ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటాడు అనుకూలమైన వ్యక్తులు ఉండారని చూస్తాడు అనుకూలమైన వ్యక్తులు లేనప్పుడు ఆ ఎన్నికలు పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేస్తానడు ఓకే అంటే మీరు ఈ రోజు పెట్టిన ఎన్నికలు ఈ రోజు కండక్ట్ చేసినా కూడా మీరు రెడీగా ఉన్నారు ఖచ్చితంగా మా పార్టీ డిమాండ్ చేస్తుంది కదా ఎలక్షన్లు పెట్టమని మా పార్టీ జాతీయ అధ్యక్షుడు డిమాండ్ డైలీ చేస్తున్నారు కదా మరి కేవలం ఆయన ఓడిపోతారని ఒక భావంతోనే ఎలక్షన్ పెట్టడం లేదా అంతే కదా సార్ వేరే ఏమని చెప్పండి సో మీరైతే ఎలక్షన్స్ రెడీగానే ఉన్నారు రెడీ మా పార్టీ ఎప్పుడూ ఎన్నికలకు సిద్ధంగానే ఉంటుంది ఓకే మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చాయండి శ్రీ సిటీలో ఎన్ని వచ్చాయి విశాఖపట్నంలో అదాబి కంపెనీ వచ్చింది మన అనంతపురం జిల్లాలో కియో కంపెనీ వచ్చింది దీని ద్వారా ఎన్ని ఉద్యోగ కల్పన జరిగాయి ఎంత ఇది జరిగింది మీకు అన్ని తెలుసా విషయాలు రాష్ట్ర ఆదాయం ఎంత వచ్చింది దాని ద్వారా ఇప్పుడు రాష్ట్రానికి ఆదాయం వచ్చే పని ఏమన్నా నువ్వు చేస్తున్నావా అలాంటి పరిస్థితి ఏమీ లేదే థాంక్ యూ అంజనప్ప గారు నిజంగంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మా స్టూడియోకి వచ్చి మీ భావాలు వ్యక్తం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్